హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయం తెలుగు. నా పేరు కుమార్ రాజా. ప్రపంచం చాలా పెద్దది. ఈ భూమిపై ప్రజలు తమకు నచ్చిన ప్రదేశాల్లో నివసించాలని కోరుకుంటారు. కొందరు పర్వత ప్రాంతాల్లో నివసిస్తే మరికొందరు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నివసిస్తుంటారు. ఇంకొందరు భిన్నంగా సముద్రం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడే ద్వీపాల్లో నివసిస్తుంటారు. అయితే ఓ కుటుంబం మాత్రం అందరికంటే భిన్నంగా నివసించాలని ఏకంగా ఒక నదీ ద్వీపంలోనే నివాసం ఏర్పరచుకుంది. అందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా? కానీ ఉంది. వారు నివసించే నదీ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత చిన్నది. ఎంత చిన్నది అంటే అక్కడ కేవలం ఒక ఇల్లు మాత్రమే సరిపోతుంది. అంటే దీని పరిమాణాన్ని మీరు ఊహించుకోవచ్చు. ఆసక్తికరంగా ఉంది కదూ? అయితే ఆలస్యం లేకుండా ఆ నదీ ద్వీపం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పుకుంటున్న నదీ ద్వీపం న్యూయార్క్లోని అలెగ్జాండ్రియా బేకు దగ్గరలో ఉంది. ఎంతో ఉత్కంఠభరితమైన అనుభవాలను పంచే బ్రహ్మాండమైన ఈ ద్వీపంలో కేవలం ఒక ఇల్లు, చెట్టు మాత్రమే ఉంటాయి. ఈ ద్వీపం అక్కడ ఉన్న ఇంటితోనే మొదలై ఆ ఇంటితోనే ముగుస్తుంది. అవును, ఇది నమ్మశక్యం కాని నిజం. ఈ ద్వీపం పేరు జస్ట్ రూమ్ ఇనఫ్. అందమైన సెయింట్ లారెన్స్ నదిపై ఉన్న 1864 ద్వీపాలలో ఇది ఒక భాగం. ఈ నది న్యూయార్క్ను అంటారియా నుంచి విభజిస్తుంది. జస్ట్ రూమ్ ఇనఫ్ నదీ ద్వీపం విస్తీర్ణం నిజంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇది కేవలం 3,300 చదరపు అడుగుల భూభాగం, లేదా 1 ఎకరంలో 13వ వంతు విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. బిషప్ రాక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ప్రపంచంలోనే చిన్న నివాస ద్వీపంగా గిన్నీస్ బుక్లో చోటు దక్కించుకుంది. కానీ ఇకపై ఆ రికార్డు కనిపించకపోవచ్చు, ఎందుకంటే జస్ట్ రూమ్ ఇనఫ్ ద్వీపం దానికంటే సగం పరిమాణంలో మాత్రమే ఉంటుంది. ఈ ద్వీపానికి సంబంధించి చరిత్రను పరిశీలిస్తే గతంలో దీనిని హబ్ ఐలాండ్ అని పిలిచేవారు. అయితే 1950 ఈ ఆకర్షణీయమైన ద్వీపాన్ని సైజ్ ల్యాండ్స్ అనే ధనిక కుటుంబం కొనుగోలు చేసింది. ఆ కుటుంబం ఈ ద్వీపంలో ఒక కాటేజ్ను నిర్మించి అక్కడ పొడి నేలను ఆక్రమించే విధంగా ఒక చెట్టును నాటారు. అలాగే ఆ నిర్మాణానికి ముందర హాయిగా సేద తీరేందుకు వీలుగా 2 జతల బెంచీలు, కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ ద్వీపానికి జస్ట్ రూమ్ ఇనఫ్ అనే పేరు పెట్టారు. సెయింట్ లారెన్స్ నదిపై ఉన్న 1000కి పైగా ద్వీపాలలో చట్టబద్ధమైన భూభాగంగా ఈ ద్వీపం పరిగణించబడుతుంది. ఇది అక్కడి రాష్ట్ర నిబంధనలైన ఏడాది పొడవున నీటి మట్టానికి పైన ఉండడం, 1 చదరపు అడుగు కంటే ఎక్కువ విస్తీర్ణంను కలిగి ఉండడం, కనీసం 1 వృక్షం పెరిగే అవకాశం ఇవ్వడం సంతృప్తిపరుస్తుంది. దీంతో ఈ నదీ ద్వీపం నివాస యోగ్యమైనదిగా గుర్తింపు పొందింది. ఇది కేవలం అక్కడి ప్రభుత్వ గుర్తింపును మాత్రమే కాదు, పర్యాటకంగా ప్రపంచవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుంది. వారాంతాల్లో హాయిగా గడిపేందుకు నిర్మించుకున్న ఈ ప్రాంతం నేడు అన్ని ప్రాంతాల పర్యాటకులకు, ప్రయాణికులకు ప్రముఖ గమ్యస్థానంగా మారిపోయింది. టూరిస్టులు బోటు ద్వారా ఇక్కడికి చేరుకొని కాసేపు సమయం గడిపి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.